దిశ బాధితురాలకి న్యాయం జరుగుతుందా? చట్టాలు న్యాయస్థానాలు స్పందనల గురించి మహిళా మండలి నాయకురాలు అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి? సత్య సమాజం తలదించుకోసం ఈ సంఘటనపై సగటు పౌరుడు ఎలా స్పందించాలి అనే అంశాలపై నేటి మా ఊరి ముచ్చట్లు. ఇక అందరు మంచిగున్నట్టే కావాలా? ఇక మా ఊరు ముచ్చట్లకి ఇలా మంచి మంచి ముచ్చట్లతో మేము ముందుకు వచ్చిన, ఇక ముందుగా పరిచయం చేసుకోవాలిగా వచ్చిన వాళ్ళని కూడా. ఇక మనతో పాటు హైకోర్టు న్యాయవాది ఏవి సామ్ గారు ఉన్నారు. ఇక ఈ పక్కనేమో మన హైమరేట్ ఏమో ఉంది, ఇక వాళ్ళని ఒకసారి మాట్లాడిద్దాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రేవి స్వామి, హైకోర్టు అడ్వకేట్. ఈ చర్చా గోష్ఠి ఏదైతే మొన్న ఇన్సిడెంట్ జరిగిందో చాలా దారుణమైనది, అది అసలు చరిత్ర పుటలకే కలిసినటువంటి విషయం. మరి ఈ ఇష్యూలో చర్చా గోష్ఠిలో పాల్గొనడానికి వచ్చాండి. నా పేరు హైమారెడ్డి, మహిళా శక్తి మహిళా సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిని. మహిళని 139 మంది బట్టేవాది గారు అత్యతరం చేసిన విషయం అందరు తెలిసిందనే, ఇక దాని గురించి మాట్లాడానికి మన న్యాయవాది ఉన్నారు మనతో. ఇక సార్ చెప్పురు, ఇక ఆమె మీద జరిగిన అత్యాచారానికి మీరు ఏ విధంగా ఖండిస్తారు, ఏం చేస్తారు సార్? మరి ఈ రోజు గుట్టు చప్పుడు కాకుండా మేధావర్గం, దాదాపుగా ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సినీ ఆర్టిస్టులు ఉన్నారు, ఫైనాన్షియల్ గా అన్ని విధాల అప్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి వారి వ్యక్తులు మరి ఇటువంటి దారుణానికి ఒడగట్టుకుంటారని చెప్పేసి అనుకోవడం అసలు నిజంగా ఎవరు ఊహించని పరిణామం. మరి ఈరోజు వెలుగులోకి వచ్చింది కాబట్టి, ఈ రోజు మనకు తెలిసింది కాబట్టి అది ఇటువంటి వెలుగులోకి రాని విషయాలు చాలా ఉన్నాయి. అదంతా ముచ్చడం మంచిదే సార్. ఇప్పుడు ఈ పొల్లకు ఇంత అన్యాయం జరిగింది కదా, ఈ పోలీసు వాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏం కేసులు చేసినట్టు, ఎంతవరకు న్యాయం చేసినట్టు? అది ఏం కాకుండా ఇప్పుడు ఈ రోజు మన తెలుగుదేశం, మన ప్రభుత్వంలో చూసుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకున్నా, గత ప్రభుత్వాలు మనం చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం కూడా ఈ రోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పోలీ యంత్రాంగం కానీ, సిటీములు కానీ, నిర్భయ చట్టాలు కానీ, ఇంకా ఎన్నో చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మన దిశ మీద జరిగినటువంటి అత్యాచారానికి సరైన గుణపాఠం చెప్పినటువంటి ఏకైక పోలీసులు ఎవరు ఉన్నారంటే కూడా మన తెలంగాణ పోలీసులు. అంటే ఆ మృగాల్ని కన్నది కూడా ఒక ఆడది అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య మరీ ఆడపిల్లల మీద దారుణాలు ఎక్కువైపోయాయి. ఆ మధ్య తీసుకోండి దిశ కేసు అన్నారు, అదే రోజు తెల్లారి మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక కేసు, దాని తర్వాత మళ్ళీ ఇంకొక కేసు. అంటే ఇదేనా ఈ సమాజం? ఇలాగనేనా ఈ రోజు మహిళలకు ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ అంటూ ఉంది, మహిళల సంరక్షణ కోసం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, అసలు ఏ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలను మనం పోల్చుకొని చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం కూడా పనిచేయాలి. మరి ఆ దశ దిశ కూడా మరి ఈరోజు మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఈరోజు మహిళల కోసం సి టీమ్స్ కూడా పెట్టారండి. పనిచేయాలంటే వాళ్ళ దృష్టికి కంప్లైంట్ వస్తున్నాయి కదమ్మా, కంప్లైంట్లు వస్తున్నాయి, వచ్చినా కూడా పట్టించుకుంటున్నారండి, ఏంటి గ్యారంటీ? ఒక్క ఇష్యూ ఇప్పుడు ఒక్కటి, ఇప్పుడు మీరు చెప్పింది, ఇప్పుడు మీరు చెప్తున్నారు పట్టించుకోవడం లేదంటున్నారు, ఏ ఇష్యూలో పట్టించుకోవడం లేదు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నేనైనా చెప్తాను ఎన్ని ఈ రోజు పోలీసు వాళ్ళు షీటిం ద్వారా ఎన్ని పరిష్కారాలు సాల్వ్ చేశారని. సంబంధించిందనే కాదు, ఎలాంటి ఇష్యూస్ అయినా పోయినా కూడా అంతెందుకు అంతా చేస్తారు, పొలిటికల్ లీడర్స్ అంతా చేస్తారు, లాస్ట్ కి ఎంపీ ఎక్స్ ఎంపీల కింద ఉన్నటువంటి పిఏలు అంతా చేస్తారు. అంటే మహిళలు అంటే ఇంత చులకన ఈ సమాజానికి, ఈ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ మరి ఉంచుతారా? ఇలాంటి వాళ్ళని తీసేయాలి అసలు, ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షలు విధించాలి ఈ ప్రభుత్వము. ఇలాంటి వాటిని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని ఇలాంటి మహిళల మీద జరిగేటువంటి అత్యాచారాలన్నింటినీ కూడా మరి ఏం చేయాలనేది ఆలోచించి, న్యాయపరంగా కానివ్వండి, చట్టపరంగా కానివ్వండి, ఏ పరంగా అయినా సరే ఆలోచించి, సెలబ్రిటీలు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్, అయ్యో వాళ్ళకి వెనక వైపు ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో, అయ్యో వాళ్ళు పెద్దవాళ్ళేమో, ఇలాంటి బంద్ చేసి అలాంటి వాళ్ళని కఠినంగా చాలా కఠినంగా శిక్షించాలని నేను ఈ ప్రభుత్వాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని డిమాండ్ చేస్తున్నానండి. ఈ రోజు ప్రతి ఒక్క సర్వ సమాజం సిగ్గుపడేలా చేసినటువంటి ఈ మృగాలను కఠినంగా అన్ని విధాల చట్టాలు ఇంక్వైరీ చేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత, దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఈ ఛార్జ్ షీట్లు ఎవరెవరైతే ఉన్నారో ఆ దోషులందరూ కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అందుకు తక్షణం ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటుంది. అన్ని విధాల ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఈ ఇష్యూలు ఎక్కడ కూడా నీరు గారదని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం. న్యాయవాది గారు, మీరు అన్నట్టు ఒకరిద్దరు అయితేనేమో ఏమో అనుకోవచ్చు, ఇక ఏకంగా 139 మంది దీంట్లో ఉన్నారు, ఇక మీకు తెలియదు ఏముంది, రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు చాలా చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు, ఇక అందరు ఏమనుకోవచ్చు అంటే ఇంత మంది ఉండగా ఈమె కేసు న్యాయం జరుగుతుందా అనే. నాయకుడు చుట్టమేం కాదు, సినిమా సెలబ్రిటీస్ చుట్టమేం కాదు, చట్టానికి ప్రతి ఒక్కరు ఇదే కాబట్టి అందరు సమాన దృష్టి సమాన కోణం. ఈరోజు అంబేద్కర్ భావజాలం కూడా అదే,
సత్వర న్యాయము సమన్యాయము అని చెప్పేసి. మరి ఈరోజు ఇక్కడ మెయిన్ మనం ఆలోచించింది ఏంటంటే దళిత స్త్రీ. మరి ఈరోజు దళిత స్త్రీకి అట్రాసిటీస్ ఏవైతే పీఓ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ భావజాలం ప్రకారంగా సత్వర న్యాయము సమన్యాయం ఏదైతే ఉందో సమానం ఇప్పుడు అందరితో పాటు ఒకరు ఎవడైతే ఈరోజు దోషి ఉన్నాడో ఆ దోషి 139 దోషుల్లో కూడా అదే శిక్ష పడుతుంది. వాళ్ళు అక్కడ పరిస్థితి సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ అంటారు. అక్కడ ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరు ఏం చేశారు ఏంటి అనేది అన్ని బయటకు వస్తాయి, అన్ని వెలుగులోకి వస్తాయి. ఇది పెద్ద ఇదేం కాదు, మొత్తం తొవి తీస్తారు. ఖచ్చితంగా వెలుగు బయటకు వచ్చిన తర్వాత పిఓ యాక్ట్ కూడా ఉంది, దీంట్లో సీరియస్ గా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఉంది కాబట్టి అన్ని విధాల అమ్మాయికి న్యాయం జరుగుతుంది. అమ్మాయిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ అమ్మాయి వల్ల వేరేలోకి మళ్ళీ ఇంకొకరికి ఈ అమ్మాయి మీద చర్యలు, ఇప్పుడు ఎవరైతే ఈ మృగాలు ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు కనుక తీసుకున్నట్లయితే వేరే వాళ్ళ గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. ఈ మృగాలను కఠినంగా శిక్షించాలనే చెప్పి మనం అనుకోవాలి, కానీ పోలీసు వాళ్ళు పనిచేయటం లేదు, యంత్రాంగం పనిచేయటం అనేది తప్పమ్మా. ఈ రోజు ఈ ఇష్యూలో అమ్మారెడ్డి గారు ఈ ఇష్యూలో ఈ రోజు మహిళా సంఘాలు చాలా సీరియస్ గా ఉన్నాయి, పోలీసు యంత్రాంగం సీరియస్ గా ఉంది, ప్రభుత్వం సీరియస్ గా ఉంది, చట్టాలు సీరియస్ గా ఉన్నాయి. మనం కొద్దిగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈ రోజు అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి 9 సంవత్సరాలు పట్టిందని అంటే ఈ రోజు పోలీసు వాళ్ళ దృష్టికి వారం రోజులు వచ్చింది. మరి ఆ మాన మృగాలను వెలుగు తీస్తారు, ఖచ్చితంగా తీయాలని మనం డిమాండ్ చేయాలి. ఈ రోజు అమ్మ నేను చెప్పేది ఏంటంటే తల్లి, అదే కాదు తల్లి నేను చెప్పేది వినండి, లాయర్ గారు వినండి వినండి, నేను చెప్తాను వినండి, ఒక్క నిమిషం నేను చెప్పేది. ఈ రోజు తల్లి మనం ఆలోచించింది ఏంటి, డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు పని చేసుకునేటట్టు చూడాలి, చర్య తీసుకునేటట్టు చూడాలి, అన్ని విధాల అన్ని సంఘాలు ఈ అమ్మాయికి న్యాయం చేయాలి, అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి, ఇంకొక అమ్మాయికి అలాంటి అన్యాయం జరగకూడదు. ఆమె 9 ఏళ్ల సంధి ఇలాంటి మానసికంగా ఇబ్బంది పడుతుంది, దాన్ని మొన్న వెలుగులోకి తీసుకొచ్చింది కదా, అమ్మాయి పరిస్థితి ఎలా ఉండి ఉంటది, ఏం కథ? ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే ఆ అమ్మాయి మొన్న తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ గాయాలు చూపిస్తూ ఉంటే అది మనం భరించలేని బాధ. 9 సంవత్సరాల నుండి మృగాలలాగా అమ్మాయిని వాడుకొని ఎంజాయ్ చేసి వదిలేస్తే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందనేది అది ప్రతి ఒక్కరికి తెలుసండి. మనం నోరు తెలిసి చెప్పాల్సిన అవసరమే. ఒక్క మహిళ మీద అత్యాచారం చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం అనుకోవడం కూడా తప్పు. అది అసలు ఊహించుకుంటే కూడా అది భరించలేని ఘోరం అది. అలాంటి వాళ్ళని ఆ మృగాలని ఏం చేసినా పాపం లేదండి. అసలు ఈ న్యాయాలు చట్టాలు అనేవి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అసలు వీళ్ళకి అందరూ కూడా అండగా ఉండి ఇలాంటి కేసెస్ కి మేమున్నామని ముందుకు వచ్చి అలాంటి కేసెస్ లో మేము మీకు న్యాయం జరిపిస్తామని, న్యాయవాదులు కావచ్చు, చట్టం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా న్యాయం జరిపించాలనే మేము కోరుకుంటున్నాం. ఈ ముందు ముందు ఇంకా ఈ మహిళల మీద అత్యాచారాలు జరగకుండా ఇంకా ఏమేమి చట్టాలు న్యాయాలు తీసుకొస్తారో అవన్నీ కూడా తీసుకురావాలి, న్యాయం జరిగేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రేక్షకుల కూడా నేను మనసావాచ కర్మన చేతులు ఇచ్చి దండం పెట్టి కోరుకునేది కూడా ఒకటే, అమ్మా మనల్ని కాపాడుకుంటూ ఒక పౌరులుగా మన బాధ్యత కూడా ఈ సొసైటీ మీద ఉంది కాబట్టి మనల్ని కాపాడుకుంటూ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు డైల్ 100 అని చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు. ఎక్కడ ఏం ఇన్సిడెంట్ జరిగినా కూడా ఒక 100కు కాల్ చేస్తే వాళ్ళు వస్తారు, హెల్ప్ చేస్తారు, మనకు న్యాయం జరుగుతుందని చెప్తారు. కాబట్టి ఈరోజు అమ్మాయి డైల్ కు చేయలేదు కాబట్టి ఈరోజు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది. అది ఎమ్మారెడ్డి గారు మన సార్ చెప్పినట్టు డైల్ 100కి కాల్ చేస్తే ఇంతగానం ఘోరం జరుగుండేది కదా అంటారు. కానీ డైల్ 100 చేసే పరిస్థితి కాదు కదా ఆ అమ్మాయిది. డైల్ 100 చేసే పరిస్థితి అయితే ఇంతమంది 139 మంది అత్యాచారం చేసేదాకా అమ్మాయి వెయిట్ చేస్తుందా? అది కాదు, అది సమస్య కాదు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, ఆ అమ్మాయిని అన్ని రికార్డింగ్ చేసి వీడియోలు తీసి నగ్న చిత్రాలన్నీ గూగుల్లో పెట్టి యూట్యూబ్లలో పెట్టి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఒక్కడు మొదలుకొని వాడు ఇగో నువ్వు వీడి దగ్గరికి పో, ఇగో నువ్వు వాడి దగ్గరికి పో, ఇగో నువ్వు వాడి దగ్గరికి పో, లేకపోతే ఇవన్నీ నేను బయట పెడతాను, నేను గూగుల్లో పెడతాను, యూట్యూబ్లో పెడతానని ఎంత అన్యాయంగా మాట్లాడాడంటే ఆ అమ్మాయితో మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్ కూడా వచ్చాయండి బయటికి. ఆ అమ్మాయి నన్ను ఇంత ఘోరంగా వాడుకున్నావు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టావు, నా జీవితాన్ని సర్వనాశనం చేశావు, నిన్ను నేను ప్రేమించడమే తప్ప అని అడిగితే అసలు నిన్ను ఎవరు ప్రేమించారు, ప్రేమించారని ఎవరు చెప్పారు, నేను ప్రేమించానని నీకు చెప్పానా అంటే నేను చెప్పాను అందరి దగ్గరికి వెళ్ళామని, నేనెందుకు చెప్తాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి చాలా ధైర్యంగా గట్టిగా బలకుద్ది చెప్తుంది ఇది కాదు, నువ్వే అవన్నీ వీడియోస్ చేసి నన్ను బలవంతం చేసి నన్ను ఇబ్బంది పెట్టి నువ్వు వాడి దగ్గరికి పోకపోతే నీవు రిలీజ్ చేస్తాను, వీడి దగ్గరికి పోతే రిలీజ్ చేస్తానని చెప్పి ఇబ్బంది పెట్టి ఆ విధంగా పొలిటికల్ లీడర్స్ ఏంటి, మరి యాక్టర్స్ ఏంటి, సెలబ్రిటీస్ ఏంటి, ఎంతమంది
మంది నన్ను వాడుకున్నారు, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నేను ఈరోజు బతకలేని పరిస్థితి, నీనే కాక నా తల్లిదండ్రులు నా ఫ్యామిలీ అందరూ కూడా చనిపోవాల్సిన సిచ్యువేషన్, ఇలాంటి సంఘటనలు జరిగే ప్రతి అమ్మాయికి కూడా ఇంటి కుటుంబం ఇంటిని పాది కూడా చనిపోయే సిచ్యువేషన్స్ వస్తున్నాయి, మహిళల మీద ఈ అత్యాచారాలు ఇక ఆగవా, నాలాంటి ఎంత మంది అమాయకపు మహిళలు ఆగమైపోతున్నారు, మరి ఎవరు పట్టించుకుంటారు అనే ఆ అమ్మాయి రోదన మనం వింటే అది అసలు ఉంటాం సార్. ఇక విన్నర్గా వల్ల ఇవాళ మా ఊరు ముచ్చట్ల మధ్య ముచ్చట్లతో మేము ముందుకు వచ్చిన ఇక దిశ కేసులో ఎలాంటి న్యాయం జరుగుతుంది.